హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఇంట్లోనే బూందీ అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా పర్ఫెక్ట్గా మనకి స్వీట్ షాప్లో దొరికే బూందీ ఇంట్లోనే చేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా చేయొచ్చండి చాలా ఈజీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఇక లేట్ చేయకుండా ఈ బూందీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పులు దాకా శనగపిండి తీసుకోండి ముందుగానే జల్లించుకొని తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు బియ్యం పిండి వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి రెండు కప్పుల శనగపిండికి ఒక రెండు మూడు స్పూన్లు దాకా బియ్యం పిండి వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది అండ్ బూందీ కూడా క్రిస్పీగా వస్తాయి ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి ముందుగానే జల్లించుకొని కనుక పిండి తీసుకున్నట్లయితే ఉండలు కట్టకుండా పిండి మొత్తం క్రీమ్ లాగా కలుస్తుంది చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ ఎక్కువ జారుడు కన్సిస్టెన్సీలో కాకుండా కాస్త పిండి కంటే కూడా కొంచెం తిక్కుగా ఉండేట్లుగా కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా పిండిలో ఉండలు లేకుండా పిండి గడ్డలు కట్టకుండా క్రీమ్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా దోశ పిండి కన్సిస్టెన్సీ కూడా కొంచెం తిక్కుగా ఉండేలా కలుపుకొని తీసుకోండి తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని బూందీ గరిట తీసుకొని ఈ గరిటలో ఇలా పిండి వేసుకొని పిండిని ట్యాప్ చేసుకోవాలి గరిటని ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి బూందీ వేసుకున్నప్పుడు ఇలా పిండిని బూందీ గరిటెలో వేసుకొని ట్యాప్ చేశారంటే గరిటెని ఈజీగా మీకు బూందీ ఆయిల్లో పడిపోతాయి చక్కగా రౌండ్ షేపుల్లో తోకల్లాగా రాకుండా బయట స్వీట్ షాప్లో కొనుక్కొచ్చిన బూందీ ఎలా వస్తాయో అలానే వస్తాయి చూసారు కదా ఇవి ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మరలా బూందీ గరిటెలో ఇదే విధంగా పిండిని కలుపుకున్న పిండిని వేసుకొని గరిటని ట్యాప్ చేశారంటే ఈజీగా మీకు బూందీ ఆయిల్లో పడిపోతాయి చక్కగా రౌండ్ షేప్లో చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ మీరు ఎక్కువ పిండిని ఒకేసారి వేసుకోకూడదు ఒకదాని మీద ఒకటి బూందీ అతుక్కుంటాయి సో మీరు కొంచెం కొంచెంగానే వేసుకుంటూ పిండిని బూందీని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మాత్రం బూందీ వేసుకునేటప్పుడు వేడిగా ఉండాలి అండ్ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బూందీ అంతా ఫ్రై చేసుకోవచ్చు ఇలా కొన్ని బూందీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని మరలా ఆయిల్లో ఇదే పద్ధతిలో బూందీని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మీరు కలుపుకున్న పిండితో అంతా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి బూందీని చూసారు కదా చక్కగా ఇలా బూందీ గరిటెలో పిండిని ఒక గరిట వేసుకొని చేశారంటే ఆయిల్కి సరిపడా బూందీ వచ్చేస్తాయి ఇలా బూందీ వేసుకున్న తర్వాత ఇవి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా మొత్తంగా నేను కలుపుకున్న పిండంతా బూందీ వేసుకొని ఫ్రై చేసుకొని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను చూసారు కదా బూందీ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఇక ఈ బూందీలోకి కావాల్సిన పల్లీలు పుట్నాల పప్పు వేయించుకుందాము ముందుగా మనం బూందీ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఈ పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఒక రెండు గుప్పెళ్ళి దాకా పల్లీలు తీసుకున్నాను పల్లీల్ని కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పల్లీలు కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా బూందీలో వేస్తున్నాను మీరు కాస్త ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఇంకొన్ని ఎక్కువ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు తర్వాత పుట్నాల పప్పు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను పుట్నాల పప్పు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు ఓన్లీ పల్లీలు ఒక్కటే వేసుకోవచ్చు కొంతమందికి బూందీలో సేవ్ వేసుకోవటం ఇష్టపడతారు సో అలాంటి వాళ్ళు సేవ్ కూడా ప్రిపేర్ చేసుకొని బూందీలో వేసుకొని మిక్స్ చేసుకోండి ఇక పుట్నాల పప్పును కూడా ఫ్రై చేసుకొని బూందీలో వేసుకొని నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ కరివేపాకు కూడా కాస్త చిటపట్లాడి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకును కూడా బూందీలో వేసుకోండి చూసారు కదా పల్లీలు పుట్నాల పప్పు కరివేపాకును అయితే ఫ్రై చేసుకొని ఇందులో వేసుకున్నాను ఇక ఫైనల్గా ఇందులో కాస్త ఉప్పు కారం వేసుకోవాలి నార్మల్ మసాలా కారం ఉంటే వేసుకోండి లేదా వీడియోలో చూపించినట్లుగా ఇలా వెల్లుల్లి కారాన్ని వేసుకోండి ముందుగా కొన్ని వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు కారం వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లిపాయ కారాన్ని ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న బూందీలో వేసుకొని కారం మొత్తం బూందీకి పట్టేంత వరకు కలుపుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లిపాయ కారం కూడా బూందీలో వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి కారం బాగా బూందీకి పట్టేంత వరకు కలుపుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అచ్చంగా మనం బయట స్వీట్ షాప్లో కొంటే బూందీ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఇంట్లో చేసుకున్నా సరే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే ఇలా బూందీని చేసుకొని మీరు పప్పు సాంబార్ రసం లాంటి వాటిల్లో నంచుకొని తినచ్చు లేదా ఖాళీ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు స్నాక్ టైంలో తీసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వటం కోసం కూడా చాలా బాగుంటాయి ఇక ఇవి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే నెల రోజులైనా సరే పాడైపోవు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఈజీగా బూందీని ఇంట్లోనే ఇలా చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ బూందీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్